నమస్కారం, మీ ప్రజా టీవీకి స్వాగతం. నందిగ్రామ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల విషయంలో 78 లక్షలు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు దుర్వినియోగం చేశారని నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేలిపుల పరమేశ్వరరావు ఆరోపించారు. జుజ్జూరు గ్రామంలో ఇళ్ల స్థలాలకు అని చెప్పి చెరువుని పూడ్చడం, దానిలో అవినీతి 24 లక్షల రూపాయలు జరగడం, మరలా 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దానిలో 24 లక్షల రూపాయలు కమిషన్ తీసుకోవడం, జుజ్జూరు పెద్ద చెరువులోని తెల్లగ్రావెల్ మరియు నల్లమట్టి చుట్టుప్రక్కల గ్రామాలకు అమ్మడం వలన వచ్చిన సుమారు 30 లక్షల రూపాయలు, మొత్తం 78 లక్షల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు దుర్వినియోగం చేశారన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి అవినీతి నిరోధక శాఖ ఏసీపీ ద్వారా బాధ్యులైన వారిపై వాల్టా చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి అధికార పార్టీకి చెందిన దళారుల దగ్గర నుండి 78 లక్షల రూపాయలను ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేసి వీరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దానిలో సాగు చేసుకుంటున్న పేదలకు భూమిని తిరిగి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పిసిసి మెంబర్ తలమాల డేవిడ్ రాజు, వీరులపాడు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కొమ్ము ఆశా గారు, కంచుకచర్ల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి వీల్పుల ప్రభావతి గారు, నందిగామ మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మన్యం వెంకటేశ్వరరావు గారు, చందర్లపాడు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కూరగంటి రాజీవ్ గాంధీ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జయంతి గ్రామానికి చెందిన అల్లు వెంకటేష్ రెడ్డి గారు మరియు కంచుకచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీ ప్రజా టీవీ, మీ యాంకర్ సాయిలక్ష్మి. ఈ గ్రామంలో, జుజ్జూరు గ్రామంలో ప్రధానంగా 3 చోట్ల అవినీతి జరిగింది. ఒకటి, రాజుల కాలం నుంచి ఉన్న చెరువుని గుడిచి వాల్టా చట్టాన్ని తొంగులో దొక్కి ఆర్ఎస్ నెంబరు 356లో 8 ఎకరాల 20 సెంట్ని పూడ్చారు. దానిలో పేదలైన బీసీలైన ఒడ్డెరలు, ఎస్సీలైన మాదేవ కులస్తులు 20 సెంట్లు 40 సెంట్లు చేసుకోవటం జీవిస్తున్నారు. అలాంటి దానిని వాళ్ళని కూలీని ఎలాంటి నష్టపరాలని ఇవ్వకుండా వాళ్ళని బయటికి పంపించి పూడ్చినారు. పూడ్చిన తర్వాత ఎర్రగ్రాయలు తోలారని చెప్పి అబద్ధపు రికార్డులతో నల్లమట్టి చెరువు మట్టి తోలి 24 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. అలానే ఆ డబ్బులు డ్రా అయిన తర్వాత ఆ దళారులు జేబులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది వద్దు అని 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి ప్రాంతంలో 7 ఎకరాలు ఎలాంటి నివాస యోగ్యానికి దారికి దొంగకెళ్ళి అని పొలాన్ని 18 లక్షల 50 వేల రూపాయలు ప్రభుత్వం నుంచి కొనిపెట్టి ఆ రైతుకి 15 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అది పంచాయతీ జరిగింది. ఆయన రికార్డు కూడా, వాయిస్ రికార్డు కూడా నేను గవర్నమెంట్కి పంపించడం జరిగింది. మూడవ విషయం, చెరువు చనిపోయిన రైతులకి భూములు నగదు చేసుకోవడానికి పర్మిషన్ తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర మీటర్లో తీయాల్సింది. ఒక్కొక్క బోర్డులో 30 మీటర్లు ఎడల్పు, 50 మీటర్లు లోతు తీసి దాంట్లో ఉన్న తెల్లగ్రాయలను కూడా చుట్టుపక్కల గ్రామాలకు అమ్మి దాంట్లో 30 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. మొత్తం వేసి ఈ మూడింటి మీద 78 లక్షల రూపాయలు అవినీతికి చేశారు ఈ దళారులైన అధికార పార్టీ వాళ్ళు. దీంట్లో అధికార పాత్ర ఉంది, అధికారుల పాత్ర ఉంది. ఈ దళారుల పాత్ర 80% ఉంటే 20% మాత్రమే అధికారులు, అధికారులు డమ్మీలు మాత్రమే ఈ గ్రామంలో, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో. దీని మీద అవినీతి నిరోధక శాఖ ద్వారానే దర్యాప్తు చేయించి ఏసీపీ ద్వారా దర్యాప్తు చేయించాలని మేము కలెక్టర్ గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.